హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బీరకాయ తొక్కలతో పచ్చడి చేయడం అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందని చెప్పి ఆ పచ్చడి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాలింతలు కూడా తినొచ్చు ఈ పచ్చడి ఇందులో కొంచెం శనగపాప వేశాను నేను అది వేయకుండా తయారు చేసినట్లయితే బాలింతలు ఉంటారు కదండి వాళ్ళకి కూడా తినొచ్చు నోటికి వాళ్ళకి చప్పచప్పగా పెడుతూ ఉంటారు అన్నిని ఇలా తినట్లయితే వాళ్ళకి కొంచెం తిండి తినాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండి దానివల్ల మన బాడీకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది బీరకాయ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే కదండి అందుకే తొక్కలు కూడా పడేయకుండా ఫ్రెష్గా నీట్గా పసరి చేసుకోండి మార్నింగ్ వల్సిన బీరకాయలు తొక్కలు ఉన్నాయి కదండీ నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో టూ టూ రెండు స్పూన్స్ ఆయిల్స్ స్పూన్స్ కావాలండి రెండు గరెట్లు ఆయిల్ వేయాలి వేసిన తర్వాత అందులో నేను చూపిస్తున్నాను చూడండి ధనియాలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ ధనియాలు శనగపప్పు మూడు స్పూన్స్ మినప్పప్పు మూడు స్పూన్సు జీలకర్ర ఒక స్పూను వేసి కొంచెం ఆవాలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అదే ఆవాలు చూసారా కొంచెం వేసాను ఇది కూడా ఉండాలని లైట్ గా చేదు కొంచెం వస్తుంది చాలా బాగుంటుంది దానికి సరిపడా ఉంటుంది జీలకర్ర జీలకర్ర దగ్గర తక్కువ ఉందని కొంచెం తక్కువ వేసాను కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెల్లుల్లిపాయలు అయిపోయా వేయలేదు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు తీసుకోండి చిన్నవి నావి అందుకే సిక్స్ వేసాను కారం ఉండేవైతే మీకు కారం ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకొని మంచిగా ఈ పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంగువ కూడా వేయండి నేను ఇంగువ కూడా వేసాను కొంచెం పసుపు కూడా వేసుకుంటారు దీంట్లో పసుపు లేకుండా మగవాళ్ళు ఫుడ్ తినకూడదని కర్రీస్ అవి చెప్తారు మా ఇంట్లో అందుకే నేను ప్రతి దాంట్లో కొంచెం పసుపు అయితే వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అది చల్లారబెట్టాలండి పెట్టాలండి తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అదే ఆయిల్లో ఇంకొక గరిట ఆయిల్ వేసుకొని ఈ బీరకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిదనం అంతా పోవాలి పచ్చ పచ్చగా ఉంది కదండి అదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెంతగా అయిపోవాలి సాఫ్ట్గా అయిపోతుంది అలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండదు లేకపోతే సగం సగం వేగలేదనుకోండి పచ్చి పచ్చి స్మెల్ వచ్చి మనకి మంచిగా అనిపించదు కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకుని వేపుకోవచ్చు అండి దీన్ని నేతితో చేస్తే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది వెల్లుల్లిపాయలు వేయలేదు నేను అది వేసుకోండి ఒకటే మిస్ చేశాను నేను ఒక ఫోన్ చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకో చేత్తో వీడియో తీయడం వల్ల ఆ గిన్నె అయితే మాది కదిలిపోతూ ఉంది చింతపండు వేసుకోవాలండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కడిగేసి దాంట్లో ఏమైనా పిక్కలు లాంటివి అవి ఉంటే తీసేసి అది కూడా దీంట్లో వేసేస్తే తొందరగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం ఉప్పు ఆ పచ్చడికి ఎంత అయితే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసి ఇక్కడే కలిపేసుకోవాలండి బీరకాయలు చాలా సాఫ్ట్గా అవుతాయి చూసుకోవాలండి తొక్కలంతా మంచిగా సాఫ్ట్ గా అయిపోయి ఫ్రై అయితే ఎలా ఉంటుంది అలా అయిపోతుంది ఈ టైంలో చూసారు నాది బాగానే అయిపోయింది కొంచెం చల్లారి పెట్టేసాను కూడా నేను తర్వాత వచ్చి మిక్సీలోకి వేస్తున్నానండి నేను ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క పులుపు తీపి ఆ ఉప్పు ఏమున్నా సరే దాన్ని అడ్జస్ట్ చేస్తుంది అండి బెల్లం చాలా పులుసుల్లో ఆటల్లో చింతపండు వేసే ప్రతి ఐటమ్ మనం బెల్లం వేసుకున్నట్లయితే దాన్ని అడ్జస్ట్ చేస్తుంది నేను తిని చూసాను అన్నీ సరిపోయాయి ఉప్పు అదిని కొంచెం కలి తక్కువ అయితే వేసుకోండి నేను కూడా వేసుకొని టేస్ట్ చేశాను మా బాపకు కూడా తినింది చాలా బాగుందని చెప్పింది ఈ టైంలో మీరు ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులుగా సారీ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి నెయ్యి వేసి కొంచెం పోపు ఇది కలుపుకుంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్